హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా మా కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే ప్రిన్సీ బర్త్డే బ్లాగ్ అనమాట సో ట్వంటీ ఫోర్త్ సాటర్డే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఆ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను సో ఇవన్నీ కూడా డెకరేటింగ్ కోసం తీసుకున్నటువంటి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్న ప్రేయర్ సెల్ఫ్ అనమాట ఇది నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను సో డైలీ కూడా ఇక్కడ క్యాండిల్స్ అనేవి వెలిగిస్తూ ఉంటాయి అనమాట ప్రతిరోజు ఈవినింగ్ సో ఇక్కడ వచ్చేసేసి ప్రిన్స్ ఇది గోల్డ్ అనమాట ఇవంతా ప్రిన్స్ ఇది కాదు లక్కీ ఇది ఓన్లీ పట్టీలు రింగ్స్ మాత్రమే ప్రిన్స్ ఇవి మిగిలినంతా కూడా లక్కీ గోల్డ్ అనమాట ఇది ఫ్రాక్ ఆమె కోసం తీసుకున్నటువంటిది సో ఇక్కడైతే రెడీ అయిపోయింది చక్కగా అయితే ఆడుకుంటుంది అవన్నీ చూసా ఆ డెకరేటింగ్ పేపర్స్ అవన్నీ చూసి బాగా ఆడుతుంది అనమాట కంటిన్యూస్గా సో సింపుల్గా ఇలా రెడీ చేశాను నేను పాపని సో ఇక్కడ వచ్చేసేసి ఇదే కేక్ బర్త్డే కేక్ ప్రిన్సీ కోసము ఇదంతా వచ్చి కూడా డెకరేషన్ అనమాట ఈ విధంగా డెకరేట్ చేశాము మా చెల్లి మా మరిది గారు కలిసి డెకరేట్ చేశారు మొత్తం ఇది సో వాళ్ళిద్దరు ప్లాన్ ఇదంతా కూడా సో చూసారు కదా చాలా బాగా చేశారు కదా నాకైతే బాగా నచ్చింది సో సింపుల్గా ఈ విధంగా ఇంట్లో అయితే డెకరేట్ చేసుకున్నాము బయట ఎక్కడ చేసే అవకాశం లేదు కదా సో దానికోసము ఈ విధంగా ఇంటిని అలంకరించి సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడైతే చూడండి వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు బెలూన్స్ తోటి సో ఫుల్గా అయితే మస్తు ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ చిన్నపిల్లలు బెలూన్స్ తోటి సో వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఇవి ఓన్లీ ఇంత డెకరేషన్ చేశాం కదా ఇంతసేపు కష్టపడి జస్ట్ అది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పాటు మాత్రమే ఉంది ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ తర్వాత ఆ డెకరేషన్ అవతారం మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట మొత్తం తీసి ఎక్కడ అక్కడ పడేశారు బెలూన్స్ మొత్తం తీసేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేసేసారనమాట మొత్తము సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇవి కొన్ని పిక్స్ అనమాట వాళ్ళవి సో ఇక్కడ వచ్చేసేసి ఏంటంటే ప్రేయర్ టైము సో దే గాడ్ బ్లెస్సింగ్స్ అనేవి కావాలి కదా వచ్చిన వాళ్ళతో పాటు గాడ్ బ్లెస్సింగ్స్ కూడా కావాలి కాబట్టి చిన్న ప్రేయర్ అరేంజ్ చేసుకున్నాము పాస్టర్ గారు సో పాప అయితే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది ఇక్కడ ఫస్ట్ ఎందుకంటే ఆమెకి డైలీ ఇది పడుకునే టైము ఎయిట్ ఓ క్లాక్కి సో ఈరోజు ఇలా మెలుకుతూ ఉండేసరికి బాగా ఏడుస్తూనే ఉంది కంటిన్యూస్గా ప్రేయర్ కంప్లీట్ అయిపోయి కేక్ కట్ చేసేంత వరకు ఏడుస్తూనే ఉంది తను సో ఇక్కడైతే ఫస్ట్ బర్త్డే కదా సో బర్త్ ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి కొంచెం అందరిని ఇన్వైట్ చేస్తాము సరౌండింగ్స్లో వాళ్ళని అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారనమాట కజిన్స్ సో అందరిని కూడా ఇన్వైట్ చేస్తాము సో అందరు కూడా చూస్తున్నారు ప్రేయర్ టైం కదా కొంచెం బ్లెస్ చేస్తూ ప్రేయర్ చేస్తున్నారు అందరూ కొంతమంది వీడియోస్ తీసేవాళ్ళు వీడియోస్ ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయర్ సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇలా అయితే ఇంకా ఇప్పుడు ప్రేర్ కంప్లీట్ అయిపోయింది సో ఇట్స్ టైమ్ టు కేక్ కటింగ్ అనమాట లక్కీ మనసు మొత్తం కేక్ మీదనే ఉంది అమ్మ కేక్ నాకేనా అమ్మ కేక్ నాకేనా నాకే పెడతావా నాకే పెడతావా అని కంటిన్యూస్గా కేక్ కట్ చేసి అందరు పెట్టే వరకు అడుగుతూనే ఉన్నాడు వాడు సో చిన్నపిల్లలు అంటే అంతే ఉంటారు కదా స్వీట్ అనగానే కొంచెం బాగా ఆతృతగా ఉంటారు వాళ్ళందరూ ప్రిన్సీ చూడండి ఇంత ఏడ్చింది ఫస్ట్ నుంచి ప్రేయర్ స్టార్ట్ అయ్యాను నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది ఎవరు ఆగడం లేదు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది సో ఇట్లా ఈ క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేసి ఇక తినిపించే టైంకి అయితే కంప్లీట్గా ఏడ్ చేసి మొత్తం చూపు అంతా కేక్ వెళ్ళే చూస్తూ ఇంకా కంటిన్యూస్గా తింటూనే ఉంది ఎవరు పెడితే వాళ్ళకి వెళ్ళి కంప్లీట్గా అయితే ఇక ఏడు పాప్ చేసింది అనమాట ఇంకా స్వీట్ చూడంలోనే ఆమె కూడా చేతికున్నటువంటి బ్యాంగిల్ తీసి కింద పడేసింది సో అమ్మ వచ్చి మళ్ళీ చేతికి ఆ బ్యాంగిల్ని పెడుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసేసి కేక్ కటింగ్ ఎవరు కట్ చేస్తారు లక్కి నేను కట్ చేస్తామా నేను చేస్తా నేను చేస్తాను అంటే వాడికి ఒక చాక్ ఇచ్చాను కట్ చేయడానికి కానీ ఇద్దరిని పట్టుకొని ఎ టైం ఒకేసారి కట్ చేయించారనమాట సో ఇద్దరు పట్టుకొని కట్ చేశారు అలా చిన్నపిల్లలు ఉంటే ప్రతిదీ కూడా లేటే అయిపోతుంది అనమాట బోలెడంతా కొంచెం ఓపికతో చేసుకోవాలి ఎక్కడైనా సరే కొంచెం టైం పడుతుంది సో చిన్న చిన్న గోల డిస్కషన్స్ ఎందుకంటే వాళ్ళకి ఏమీ అంత పర్ఫెక్ట్గా తెలియదు మనకి చేయించడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళని పట్టుకొని చేసి కి సో ఇక్కడైతే కేక్ పెట్టేస్తున్నాం కదా ఇంక ఇప్పటినుంచి ఇంక చూడండి కాళ్ళు ఆడిస్తూ హాయిగా నవ్వుకుంటూ తింటుంది అమ్మ నాకు పెట్టవా అమ్మ నాకు పెట్టవా అంటున్నాడు ఎవరు వచ్చినా ఎవరు కేక్ తినిపించడానికి వచ్చినా కూడా లకీ అయితే నాకేనా ఫస్ట్ నాకు పెట్టు నాకేనా ఫస్ట్ నాకు పెట్టు అని చెప్పేసేసి గోల్ చేస్తున్నాడు వాడు చూడండి ఎంత కామ్ అయిపోయిందో కేక్ పెడుతున్న టైంకి మొత్తం కూడా కామ్ అయిపోయింది సో ఈయన వచ్చేసేసి పాస్టర్ గారు అనమాట నియర్లీ మాకు దగ్గరలోనే ఉంటారు ఈ పాస్టర్ గారు అత్తమ్మ మామయ్య వీళ్ళు మా సార్ వాళ్ళ అమ్మ నాన్న అనమాట సో ఇక్కడ వచ్చేసేసి అమ్మా నాన్న సో నానైతే ఇక లక్కీని ఎత్తుకొని వినిపిస్తున్నాడు కొంచెం ఎట్లయినా లక్కీ మీద ఎఫెక్షన్ ఎక్కువ అనమాట మా నాన్నకి ఫస్ట్ నుంచి వీళ్ళు వచ్చి వదిన కోడలు నాకు వదిన నా కోడలు అనమాట సో పెదనాన్న వదిన వీళ్ళు కజిన్స్ మా సార్ వాళ్ళ సిస్టర్స్ అనమాట ఇద్దరు వీళ్ళు వచ్చేసేసి ఇక మా ఫ్యామిలీ అనమాట బ్రదర్స్ మా చెల్లి మిస్ అయింది మా తమ్ముడు మిస్ అయ్యాడు ఇక్కడ సో ఐదుగురు అనమాట మేము వాళ్ళు మొత్తం ఐదుగురు అబ్బాయిలు మేము ఇద్దరం మొత్తం కజిన్ బ్రదర్స్ అయితే అందరం కలిసి సో ఇక్కడైతే డిన్నర్ టైం అందరికీ కూడా ఇక్కడ డిన్నర్ అరేంజ్ చేసాము వచ్చిన వాళ్ళకి ఫస్ట్ బర్త్డే అని చెప్పేసి సరౌండింగ్స్లో వాళ్ళందరికీ కూడా డిన్నర్ అరేంజ్ చేసాము మేము అందరూ తినే వాళ్ళు తినే బిజీలో ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు వర్క్ బిజీలో ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా సో ఫైనల్గా అయితే ప్రిన్సీ బర్త్డే ఇలా జరిగిపోయింది మొత్తము ఊర్లోనే చాలా బాగా ఎంజాయ్ చేశాము చాలా సింపుల్గా ఇంట్లోనే అరేంజ్ చేసాము అందరూ వచ్చారు బ్లెస్ చేశారు చాలా బాగా జరిగింది వీళ్ళు పిల్లలు అయితే కంటిన్యూస్గా బెలూన్స్తోనే ఆడుతూ ఉన్నారు సో ఇక్కడ వచ్చేసేసి కొన్ని ఫొటోస్ అనమాట బర్త్డే అంతా కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి దిగినటువంటి కొన్ని ఫోటో క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇంకా నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా మీరందరి బ్లెస్సింగ్స్ కూడా నా పిల్లలకి కావాలి సో బ్లెస్ చేయండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్